నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్ గారు మందు పట్టున్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మ పద్మని అగ్నిముఖతగా హవిస్సు ఈశ్వరుడికి అందిస్తూ ఉంటాం అగ్నికి ఉన్నటువంటి ప్రాధాన్యత అది అందుకే ఆగ్నేయంలో వంటిల్లు పెట్టారు అగ్నికి మనం సనాతన ధర్మంలో ఉన్నాము అని అంటే అగ్నికి ఆ మర్యాద ఇవ్వాలి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా వంట చేసేటప్పుడు అగ్నికి నమస్కరించి చేస్తూ ఉంటారు అయితే ఇవాళ రేపు ఈ ఫాస్ట్ జనరేషన్లో ఫాస్ట్ యుగంలో ఆఫీసులకు వెళ్ళిపోవాలి స్నానం చేసి వంట చేసే అంత టైం ఉండట్లేదు అందుకని ఫటాఫట ఫస్ట్ వంట చేసేసుకుని ఆ తర్వాత స్నానం చేయటం వెళ్ళటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి అలాగే రకరకాల తప్పు తప్పులు కూడా జరుగుతున్నాయి వాటిని సరిచేసే సమయం వచ్చింది కాబట్టి ఎందుకంటే ఎక్కడ తప్పు తప్పులు జరుగుతున్నాయో తెలియట్లేదండి మేము ఎన్నెన్నో పూజలు చేసేస్తున్నామండి ఏవి ఫలించట్లేదు అని కంప్లైంట్ చేసే వాళ్ళ సంఖ్య పెరిగింది కాబట్టి ఎక్కడో లోపం జరుగుతోంది ఎక్కడో ఏదో విధి విధానాల్లో తప్పు జరుగుతోంది కాబట్టి చేయాల్సినవి లేకపోతే మీరు చేసింది బ్యాంక్ బ్యాలెన్స్ లో ఉంది కానీ అది మనకు అక్కర్కి రావట్లేదు మరి ఎలాగండి ఏంటండి తప్పులు ఏం జరుగుతున్నాయి ఏం మార్చుకోవాలి చెప్తారా వంటిండే వైద్యశాల వైద్యురాలు వంటిండే వైద్యశాలని ఎందుకన్నాము మనం పెట్టేటటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్వీకరించే దాని మీద మన ఏదైతే ఆరోగ్యం ఉందో అది ఆధారపడింది అవునా మనం తీసుకునే ఆహారం మీద మరి వైద్యశాల ఎలా అయింది అందులో ఉన్నటువంటి పోపు దినుసులు మనం జీలకర్ర అని మెంతులు కావాలని ఇప్పుడు ఎవరికన్నా కానీ చూడండి కలిపిన ఉత్పనం కానీ ఇంతలా పెరుగులో అయింది మెంతులు లానేసుకొని తిను ఏదైనా వేడి చేసిందేమో తగ్గుతుంది అంటారు ఇంట్లో పెద్దవాళ్ళు అలా తింటు కద్దు అంటే ఇక్కడ ఉన్నటువంటి దినుసులన్నీ కూడా మిరియాలు కానీ ధనియాలు కానీ జీలకర్ర కాని వాము కాని ఇంగువ గాని ఇవన్నీ కూడా ఏంటి దినుసులే కదా ఆ దినుసుల వైద్యానికి సంబంధించినవే కదా ఇటువంటి ఈ కుటుంబ సభ్యులందరి యొక్క ఆరోగ్యం ఎవరి ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది వాళ్ళు చేసేటటువంటి శుచి శుభ్రత మీద అసలు రాత్రి పూట పడుకొని లేస్తాము మనం లేచిన తర్వాత స్నానం చేయకుండా దాదాపుగా వంటగదిలోకి వెళ్ళకపోవటం ఉత్తమం ఉత్తమం కానీ కొన్ని కొంతమంది తెల్లవారుజాము నాలుగు గంటలకే వెళ్ళిపోతుంటారమ్మా ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాను మీ అరుణ్ ఉన్నాడు మీ హస్బెండ్ వారు వెళ్ళాలి అంటే నువ్వు మరి అతను వెళ్తున్నప్పుడు నాలుగింటికి అతను పాలో కాఫీ టీని ఏదంతా అనుకున్నాం అనుకున్నప్పుడు అతనికి మరి ఏది ఇవ్వకుండా పరుగడుపును పంపించలేదు కదా మరి నువ్వు నాలుగు గంటలకే నువ్వు అతను వెళుతుంటాడంటే నువ్వు మూడున్నరకే స్నానం చేయాలి అప్పుడు కుదరకపోవచ్చు అటువంటి సందర్భాలు ఉంటాయి అటువంటి అప్పుడు స్నానం చేయకుండా కూడా అక్కడ ధర్మం కొంత ఆపద ధర్మంగా ఉంటే కొంతమంది వాటి కోసమే సపరేట్ పోయి పెట్టుకుంటారు పెట్టుకుంటారు ఓన్లీ టీల్ కానీ అందుకనే చూడండి ఇవ కూడా వస్తున్నాయి కదా స్విచ్ లో ఇండక్షన్ స్టవ్ ఇండక్షన్ స్టవ్ కాదు మామూలుగా ఇట్లా ఫ్లాస్క్ లాగా ఉంటుంది కాచుకోవటం కూడా జరుగుతుంది సపరేట్ గా కూడా ఒకటి పెట్టుకుంటా ఇప్పుడు మా ఇంట్లో మా రెండు పొయ్యిలు ఏంటంటే విజయవాడలో మా ఇంట్లో అట్లాగే పెడతాం అట్లా అంటే ఏమంటారు మైలకి మడికిది మడికి అది పాలు కాఫీ టీలు వేరే పెట్టేస్తాం వేరే ఒకటి ఇది మామూలుగా వంటలకు అనమాట అది అట్లా సరే అది సందర్భాన్ని మీరు చెప్పినట్టుగా ఆపద్ధర్మంగా అది వాడుకుంటారు సరే మరి సాధారణంగా ఏం చేయాలి అంటే సాధారణంగా ఏం చేయాలి స్నానం చేయకుండా మనకు వంటగదిలోకి వెళ్ళకూడదు సరే వెళ్ళాం ఆపద్ధర్మంగా అనుకుంటే ఆ పని చూసుకొని వచ్చేసి స్నానం చేసే వంట మొదలు పెట్టాలి అంటే అన్నం వండే విషయంలో కానీ ఖచ్చితంగా స్నానం చేసే వండాలి అందులో అనుమానం ఏమీ లేదు ఎందుకని అంటే మనం రాత్రిపూట పడు సైంటిఫిక్ రీజన్ చూడండి మనం రాత్రిపూట పడుకుంటాము సరే మీరు నైటీలు వేసుకుంటారో లేకపోతే కాటన్ చీరలు కట్టుకుంటారో అది ఎవరి వెసులుబాటుని బట్టి వాళ్ళు చేస్తారు రాత్రి పడుకున్నామంటే ఎన్నో వ్యర్థాలు బయటకు వస్తాయి అవును అవును కదా మెటబాలిజం ఏదో జరుగుతుందని సైన్స్ పరంగా డెడ్ సెల్స్ అనేవి ప్రతి రోజు మృత కణాలు మృత కణాలు అనేటటువంటి బోర్డు వస్తాయి ఎందుకంటే మా ఇంట్లో నేను చూస్తూ ఉంటాను మేము మొత్తం అందరం కలిపి ఆ ఏసీ గదిలో కింద పిల్లలందరూ పడుకుంటే తర్వాత పొత్తున్నట్టు ఎత్తుతున్నాం అంటే రాత్రి చిమ్మి పిల్లలందరికీ ఇక్కడ పక్కలేసాం కదా మళ్ళీ తెల్లారేటప్పటికి అక్కడి నుంచి వచ్చిందంటే మన డెడ్ సెల్స్ అవన్నీ డెడ్ సెల్స్ అవన్నీ కూడా డెడ్ సెల్స్ మనం ఎత్తేస్తున్నాం అంటే ఎత్తుతున్నాం ఇప్పుడు మన అంటే ఏంటి మనం వెళ్ళి వంట చేస్తున్నాం అంటే ఇవన్నీ ఎందులో పడుతున్నాయి కాబట్టి ఆరోగ్య రీత్యా కూడా మంచిది మంచిది కాదు ఏమండి నేను ఎప్పుడో తొమ్మిది గంటలకు వెళ్లాలో ఆఫీస్కి నాకు ఈ లోపల వంటలు చేసి టిఫిన్లు చేసేసరికి నా మొహం అంతా కూడా పాడైపోతుందండి ఎలా వెళ్ళాలి అంటే మీరు బయటికి వెళ్ళేటప్పుడు బట్టలు వేరే కట్టుకుంటారు కదా అవి పక్కన పెట్టుకోండి కావాలంటే మళ్ళీ మొహం కడుక్కొని పుట్టు పెట్టుకోండి అంతేగాని ఎప్పుడు ఈ స్నానం చేయకుండా మటుకు మొట్టమొదటిగా వంట అనేటటువంటిది చేయకూడదు తర్వాత వెలుగుతున్నా కూడా పాలు పెట్టాలంటారు పెద్దవాళ్ళు ఆ పాలు కూడా ఎప్పుడో ఒకసారి అంటే సుమి ఎప్పుడో ఒకసారి పాలు పొంగితే కూడా మనకి మంచిది లక్ష్మీప్రదమైనటువంటిది అంటే లక్ష్మీదేవి మన ఇంటికి రాబోతున్నప్పుడు సంకేతంలో అది కూడా ఒకటి పెద్దవాళ్ళు చెప్పేటటువంటి మరి రోజు పొంగితే మరి రోజు వస్తుందిగా లక్ష్మి అనుకుంటే రోజు పొంగితే లక్ష్మి అది అది ఆ ఇంట్లో ఆ లక్ష్మి ఆ ఇంట్లో ఏదో వాస్తుదోషం ఉందని చెప్తారు రోజు గనక పొంగితే అది తరచుగా కొంతమంది ఇళ్లలో పాలు పొంగుతుంది తరచుగా పొంగుతాయి తరచుగా పొంగుతుంటే ఆ ఇంట్లో వాస్తు దోషం ఉందని చెప్తారు ఒకటి రెండోది చూడు చూడమ్మా అది ఆ పాలు పొంగుతాయి అనుకో పొంగినప్పుడు దాంట్లో పడ్డదనుకోమ్మా ఆ బర్నర్లు అన్ని పాడైపోవు మళ్ళా డబ్బులు ఎదిగిపోవు డబ్బు ఖర్చు అవుతుంది అన్నమాట అక్కడ డబ్బు ఖర్చు అవుతుంది ఎక్కువ అంటే ఏంటంటే దానికి కారణం ఇదే ఇట్లాంటివన్నీ కూడా చేయకూడదు సరే ఇంకేమన్నా చేయాలా అంటే ఆ ఏదైతే మనకి స్టవ్ కోసం ఏర్పాటు చేశారో దానికి ఎడం వైపున సింక్ అనేటటువంటిది ఏర్పాటు చేస్తాం సింకే ఉంటుంది సింక్ పెడతారు నీళ్లు అక్కడ సింక్ ఏర్పాటు వాస్తు ప్రకారంగా పెడతారు దాన్ని దేనికి వాడాలి ఏదైనా ఆపద్ధర్మంగా మనం అప్పుడు అంటే కూరలు ఇలాంటివన్నీ నిత్యం కడుక్కోవచ్చు బియ్యం పప్పు ఉప్పులు కడుక్కోవచ్చు కానీ కొంతమందిని చూస్తుంటాం అక్కడ చేయి కడుక్కోటానికి వేరే వాష్ బేసిన్ ఉంటుంది టిఫిన్ తినో భోజనం చేసో కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడే కొట్టుకుంటారు అలా చేయకూడదు అలా చేయకూడదు అది దోషమే తర్వాత దాని నిండా ఆ ఇంత సింకు కాదు సింక్ దోగులు పెడతారు అవన్నీ కూడా అట్లా పెట్టకూడదు తిన్న పళ్ళాలు ఎంగిలి చేసినటువంటి తిన్నవి అంటే ఏంటి అవి ఎంగిలి పండ కదమ్మా అది అక్కడ పెట్టకూడదు ఏదైతే వాష్ ఏరియా ఉంటుందో అక్కడ పెట్టండి మరి ఏమండి మాకు ఒకే చిన్నదే ఉంది ప్రదేశము లేదు మాకు అసలు వాష్ ఏరియా లేదు అక్కడే మా పని మనిషి తోమాలి ఒక్కటే రూమ్ ఉంది అనుకున్న పక్షంలో ఏం చేయాలంటే ఒక చిన్న టబ్బు పెట్టుకోండి ఆ టబ్బులో తిన్న పళ్ళాలు కానీ ఇవి కానీ అన్ని అక్కడ పెట్టుకోండి పని మనిషి వచ్చినప్పుడు తోమటానికి వీలుగా ఉంటే ఆ తర్వాత మీరు వెళ్ళి అక్కడ బయట పెట్టండి లేకపోతే అమ్మాయిని తీసుకొళ్ళమండి మీ వీలుని బట్టి ఇక్కడ మటుకు వేయకూడదు సింక్ లో మాత్రం సింకు లో అసలు వేయకూడదమ్మా సింకులో మటుకో చేయి కడుక్కోకూడదు తిన్నవి తిన్న చేయి మామూలుగా పప్పు ఉప్పులు బియ్యాలు కడుగుతాం కదా అవి కడిగిన కూరలు కడిగినవి పెట్టుకోవచ్చు వాటికైతే తప్పు లేదు ఇక స్టవ్ విషయానికి వస్తేనండి రాత్రి చాలా మటుకు చాలా మంది రాత్రి కడిగేసుకుని శుభ్రంగా నీట్ చేసేసుకుని అక్కడ ముగ్గు పెట్టుకోవటం నేను కూడా ఆ గట్టంతా క్లీన్ చేసేసుకుని అది అది చెయ్యకపోతే ఇంకా నిద్ర ఇంచుమించు నిద్రాభంగం అవుతూ ఉంటాం అవును అది చేస్తే ఒక రకమైన సాటిస్ఫాక్షన్ తెల్లారు లేవగానే మనకు తేలికగా అందంగా ఉంటుంది ఫస్ట్ బాగుంటుంది సో అలా చేసే వాళ్ళు ఉంటారు పొద్దున్నే చేసుకునే వాళ్ళు ఉంటారు లేవగానే చేసుకుందాం అని అనుకునే వాళ్ళు ఉంటారు ఏ పద్ధతి రాత్రి పూట చేసుకోవట్లేదు చాలా ఉత్తమమైనది ఎందుకంటే దానికి అక్కడ మనం ఎంత జాగ్రత్తగా చేసినా కొద్ది గొప్ప నూనె చుక్కలు పడుతూ ఉంటాయి ఆ పాలవను ఇటు టీలు చిన్న కొద్ద గొప్ప పడకండి అయితే ఉండము ఎంత జాగ్రత్తగా చేసినా తుడిచినా కానీ అటు రాత్రి పూట మనం చేయలేదనుకో బొద్దింకులు వస్తాయి బొద్దింకులు వచ్చి వాటి కింద మూలకి చేరతాయి అది ఒకటి వంద అయ్యే వంద అవును ఇంకా వాటిని చూస్తుంటేనే ఒక రకమైన ఇరిటేషన్ వస్తూ ఉంటుంది లేనిపోని రోగాలు వస్తుంది మన ఒంటి మీద బాగుతున్నట్టు ఉంటుంది అన అనేక అనేకమైన రకాలుగా ఉంటుంది మనం చూసుకోలేదు అనుకుందాం కరెక్ట్ ఏ పదార్థంలోకైనా వెళ్ళి ఇంత ఉంటుంది ఆ బొద్దింక పిల్ల ఏ పదార్థంలోకి వెళ్ళిపోయింది అనుకుందాం అప్పుడు పరిస్థితి ఏంటి అనారోగ్యం అవుతుంది కదా రాత్రిపూట కడుక్కోవటమే నేను కూడా రాత్రిపూటే తెల్లవారి ఆదివారం కానీ లే ఎక్కడికైనా ఊరికి వెళ్ళాలన్నా కానీ మొత్తం మొత్తాన్ని క్లీన్ చేసుకునే వెళ్తాం బెస్ట్ ఎక్కడ కూడా అక్కడ అక్కడ శుభ్రంగా ఉంటే చాలా వరకు మనం బొద్దింకెళ్ళి ఇటువంటి క్రిమికీట కథలు మనం అంతరించటం కాదు అసలు రాకుండా అడ్డు పెట్ట కూడా వేయచ్చు కరెక్ట్ చాలా వరకు రాత్రి మాట్లాడితే రాత్రి పూటనే శుభ్రంగా చేసుకోవటం అక్కడ ముగ్గు పెట్టుకొని పడుకోవటం అని ఉత్తమైనటువంటిది గిన్నెల విషయంలో కూడా నేను చెప్పాను కొంతమంది మరి మేము మాకు తోముకోవటానికి లేదు కదండి అదే సింకులో తోముకోవాలి కదా మరి అంటే అప్పుడు అటువంటి సందర్భంలో ఏం చేయాలంటే గిన్నెలు అప్పటికప్పుడు తోముకునే పరిస్థితి ఉంటే తోముకోండి లేకపోతే నేను చెప్పినట్టుగా ఒక టబ్బులో పెట్టుకోండి మీకు సమయం ఉన్నప్పుడు ఆ టబ్బులో నుంచి తీసి మరి అక్కడే కడుక్కో ఇంకా తప్పదు కదా తప్పదు కాబట్టి మళ్ళా తర్వాత సబ్బు పెట్టం లేకపోతే ఏదో విమ్ జెల్ పెట్టు అంటే మళ్ళీ బిమ్ యాడంటారు దాన్ని పెట్టి శుభ్రం చేసుకోండి ఏదో ఒక లిక్విడ్ పెట్టి మీరు శుభ్రంగా క్లీన్ చేసుకోండి బట్ వంటి మాత్రం చాలా క్లీన్ గా ఉండాలి వంటిల్లే మన రాజ్యం మన అంతే మన రాజ్యం మన రాజ్యాన్ని చూడటానికి ఎవరన్నా వస్తున్నారంటే ఎంత శుభ్రంగా ఉండాలి అది చూడంగానే ఎంత బాగా పెట్టుకున్నారో వీళ్ళు ఎలా ఉన్నది అనేటటువంటిది మిగతా వాటి అన్నిటికీ ఒక ఎత్తి అయితే వంటి ఒక్కటే చాలా ముఖ్యమైనట్టుగా పెట్టుకోవాలి ఖచ్చితంగా చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తాను నేను కూరగాయలు మనం దాదాపుగా ఏం చేయాలన్నది ముందరే ఆలోచించుకుంటాం కదా ఆలోచించుకుని మనం ఏం చేస్తాము స్నానం చేసి వచ్చేసి ఫ్రిడ్జ్ లోంచి తీసుకొని అప్పుడు గబగబ కట్ చేస్తాం కూలింగ్ గా ఉంటాయి కదా మనకి గ్యాస్ సమయం రెండు కూడా ఫిఫ్టీ పర్సెంట్ సేవ్ అవుతుంది కావాలంటే చూసుకోండి మీరు మనం స్నానానికి లే వెళ్లే ముందే పెట్టడం ఒక పద్ధతి లే నేనైతే లేవగానే పెట్టేస్తాను పక్కన పెట్టేస్తాను అన్ని కడుక్కొని పెట్టేస్తాను ఇప్పుడు అందులో మనం ఈ కరోనా నుంచి గల్ల ఉప్పేసి కాసేపు పెడుతున్నాం కదా మిగతా పళ్ళన్ని ఎరగంట ఇదైతుంది మొత్తం అన్ని కడిగి అక్కడ పెట్టేసుకొని నేను స్నానానికి వెళ్తాను దానివల్ల ఏంటంటే కూలింగ్ అంతా కూడా పోతుంది ఆ క్లీన్ అయిపోతాయి కూలింగ్ పోతుంది ఆ కూలింగ్ ఉంటే సమయం ఏమైతుంది మనకి పది నిమిషాలు పట్టేది ఆ ఇరవై నిమిషాలు పడుతుంది అదే కూలింగ్ లేదనుకోమ్మా పది నిమిషాల్లో మనకి ఉడికిపోతుంది ఇవాళ మనకి సమయం అనేది చాలా ముఖ్యమైన పరిగెత్తుతోంది కదా సమయం లేదు మిత్రమా ముఖ్యం అది డబ్బు ఇస్తే కొనుక్కునేది కాదు వాళ్ళకి మనం ఎలా చేసుకోవాలి అనేట తర్వాత బియ్యం కూడా పప్పు ఉప్పులు కడిగేటప్పుడు సింకులో వాటితో కడుగుతారు కదా మొదటిసారి తర్వాత సరే ఆక్వా దాంట్లోంచి పోసేటప్పుడు ఇంకోసారి కడిగేటప్పుడు సింకులో కడిగేటప్పుడు కూడాను ఒక గిన్నె పెట్టుకోండి గిన్నెలో నీళ్లు తిప్పుకొని ఆ దాన్ని పెట్టి కడగండి అర్థమైందిగా నేను చెప్పింది చేయకపోతే అని మనం వింటూ ఉంటాం అలాగే చంద్రుడికి కూడా అసలు ఇష్టం ఉండదు వాటర్ కనుక వేస్ట్ చేస్తే ఆయన ఆగ్రహానికి గురవుతాం అని కూడా వింటూ అవును సో ఇవి కూడా చేసుకోవాలి బాగున్నాయండి చాలా చక్కటి మాటలు చెప్పారు మాకు చాలా ఆనందంగా ఉంది ఇట్లాంటి మార్పులన్నీ చేసుకుని ఇంకా అంటే పూజల్లో మాకు ఎందుకు ఫలితాలు రావట్లేదు అంటే ఇక్కడేమో తప్పిదాలు జరుగుతున్నాయేమో ఒక్కసారి చెక్ చేసుకోవటం స్నానం చేసి మటుకు వంట చేయండి మీరు ఒక్క దానికి దీనికి తేడా ఏమవుతుందంటే ఒక పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాల తేడా ఎందుకంటే మీరు తర్వాత అయినా స్నానం చేసే వెళ్తారు ఇంకా మీరు ఎగస్ట్రాగా చేసేది ఏ ఉంటుంది అంటే మీరు వెళ్ళేటప్పుడు కట్టుకునేటటువంటి బట్టలు కట్టుకోవడానికి ఒక ఐదు నిమిషాలు మీరు మొహం కడుక్కోని కావడానికి ఒక ఐదు నిమిషాలు కేటాయించుకోండి అది కూడా చేయకపోతే అలాగా ఒక పది నుంచి పదిహేను నిమిషాలు stay